హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను పెద్ద కాకాని దగ్గర ఉన్నాను. పెద్ద కాకానికి నిజంగా 1000 సంవత్సరాల చరిత్ర ఉందా? 1000 సంవత్సరాల చరిత్రలో ఎన్ని జరగొండొచ్చు? ఇక్కడ నిజంగా స్వామివారు అంత పవర్ఫుల్లా? ఇక్కడ కోరుకున్న వెంటనే పిల్లలు పుడతారా? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. నిజంగా ఆదిశంకరాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు ఇలా చాలామంది ఈ గుడికి వచ్చారా? ఎందుకు వచ్చారు? ఈ గుడిలో నిజంగా ఏముంది తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం? 1000 సంవత్సరాలు మనకి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చెప్పాను కదా మనం కరెక్ట్గా కాకాని గుడి ముందున్నాం. లోపలైతే వీడియో ఎల్లు లేదని స్పష్టంగా రాశారు, కానీ మేము ట్రై చేస్తాం వీడియో తీయడానికి. ఇంకా కథలో వస్తే అసలు ఇది గుడి కాదు, ఊరు కాదు, ఒక అడవి అన్నమాట. ఒక దారుణమైన అడవి. అడవిలో మునిగారు అంటే ఆ కాలంలో ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తపస్సు చేసుకునేటప్పుడు శివుడు సాక్షాత్తు ప్రత్యక్షమైన ప్లేస్ ఇది. శివుడు వచ్చి నీ తపస్సుకు నేను మెచ్చినాను, ఏదన్నా వరం కావాలా అంటే నీకేమన్నా హెల్ప్ కావాలా అన్నట్టు అడుగుతాడు అనమాట మన భాషలో. అయితే ఆయన ఏమంటాడు, ఇది చాలా పవిత్రంగా ఉంది, నేను తపస్సు చేసిన ప్లేస్ కాబట్టి ఇది బాగా ప్రసిద్ధి చెందాలి, అంటే మన భాషలో బాగా పాపులర్ అవ్వాలి, పుణ్యక్షేత్రం అవ్వాలి అన్నట్టు కోరుకుంటారు. అప్పుడు శివుడు మెచ్చి సరే నేను ఇక్కడ వెలుస్తాను స్వయంభూగా అని చెప్పి మాట ఇస్తాడనమాట. మాట ఇచ్చినట్టే నెక్స్ట్ రోజు శివాలయం లింగం కనపడిద్ది మనకి, శివలింగం. అయితే ఏంటి, ఈ శివలింగానికి మామూలు చరిత్ర లేదండి. ఇదంతా ఇప్పుడు జరిగింది 1000 సంవత్సరాల క్రితం. 1000 సంవత్సరాల క్రితం శివలింగం ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆ టైంలో ఆదిశంకరాచార్యుల వారు ఈ కాకాని వెళ్తూ ఈ స్వామిని దర్శనం చేసుకొని పూజ చేశారనమాట. అప్పుడు ఇది ఇంకా కాకాని కాదు, కాకాని అని పేరు పెట్టాల. అసలు కాకాని అని పేరు ఎందుకు వచ్చిందంటే, మీకు అందరికీ మహాభారతం తెలుసు కదా, అదే మేము 2 వీడియోలు చేసి ఆగాం. ఆ మహాభారతంలో ద్రోణాచార్యుడు ఉన్నారు కదా, ఇది కౌరవులు పాండవుల గురువు. వాళ్ళ నాన్నగారైన భరద్వాజ ముని ఇక్కడికి ఒకసారి వస్తారనమాట. వచ్చి శివలింగాన్ని చూసి, శివలింగం స్వయంభూ కాబట్టి ఇక్కడ యజ్ఞం చేద్దాం, శివలింగం పవిత్రంగా ఉంది కాబట్టి ఇక్కడ యజ్ఞం చేద్దాం అనుకుంటారు. వాళ్ళ శిష్యులందరితో కలిసి శివుడికి పూజ చేసి యజ్ఞం మొదలు పెడతారు. కాకపోతే ఇక్కడ టాస్క్ ఏంటంటే, ఏ యజ్ఞంలోనైనా అవిష్యులు ఇస్తారు. అవిష్యులు అంటే ఏంటంటే, ఇప్పుడు అగ్ని ఉంది, అగ్ని నుంచి వచ్చేది అగ్నిదేవుడికి, జలం వాయుదేవుడికి, ఇలా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ని కొంచెం ఇస్తే దాన్ని అవిష్యులు అంటారనమాట. కాలక్రమేణ అది ప్రసాదంగానో నైవేద్యంగానో మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ ప్రసాదాన్ని నైవేద్యాన్ని ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఏం జరిగిద్ది అంటే, ఒక కాకు వచ్చి ఆ అవిష్యని కొంచెం అలా టేస్ట్ చేసిద్ది అనమాట. అయితే భరద్వాజ మునికి బాగా కోపం వస్తుంది. నేను యజ్ఞం చేస్తుంటే నువ్వు వచ్చి నా యజ్ఞాన్ని భంగం చేసావు, నా యజ్ఞం ఇప్పుడు అపవిత్రం అయిపోయిందని కాకిని శపించిపోతాడు. అప్పుడు ఆ కాకి, నేను ఒక అసురుణ్ణి, కాకపోతే నాకు శాపం వల్ల ఇలా కాకిగా మారాను అని చెప్పి తన కథ చెప్పింది అనమాట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడు, నువ్వు యజ్ఞంలో అవిష్యులు తీసుకో, దేవతలకు ఇచ్చింది, అప్పుడు నీకు ఒకనొక టైంలో శాప విముక్తి జరిగిద్ది అని చెప్పి చెప్తాడు. కాబట్టి నీ యజ్ఞంలో అవిష్యులు నేను తీసుకున్నాను అని చెప్పి అంటాడనమాట. అయితే ఏంది, అవిష్యలు తీసుకున్నాడు కాబట్టి యజ్ఞం ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత భరద్వాజ మునికి మునులు అంటే శాంత స్వభావాలు, అదిగాక ఫోన్లే మా ఊడు తప్పు చేసిన అనే మృదు స్వభావం ఉంటుంది అనమాట. అప్పుడు ఆ భరద్వాజ ముని ఏం చేస్తాడు, సర్లే అని యజ్ఞం చేసిన తర్వాత పుణ్యఫలం అంతా జలంలో వస్తుంది, ఆ జలం అంతా ఆ కాకి మీద పోస్తాడనమాట. అప్పుడు ఆ కాకి కాస్త శాప విముక్తి అయి యక్షుడిగా మారిపోతాడు. అప్పుడు ఆయన చెప్తాడనమాట, నాకు శాప విముక్తి కలిగింది కాబట్టి ఈ ప్లేస్ని, కాకి శాపమూర్తి కలిగింది కాబట్టి దీన్ని కాకాని అని పిలుస్తారు. ఫ్రెండ్స్, అర్థమైంది కదా కాకానికి కాకాని అనే పేరు ఎలా వచ్చిందో? ఇది మామూలు చరిత్ర కాదు. సాక్షాత్తు మన శ్రీకృష్ణదేవరాయలు తెలుసు కదా, ఆయన ఈ టెంపుల్కి వచ్చి పూజ చేసి నాకు సంతానం కలగాలి అని చెప్పి కోరుకోగానే ఆయనకు సంతానం కలిగిందని చెప్పుకుంటారు. అందుకే మీరు ఈ గుళ్ళో చూడండి, ఎక్కడ చూసినా ఎక్కువ సంతానం కోసం కానీ, పెళ్ళిళ్ళ కోసం కానీ, ఇప్పుడు పాప పుట్టిన పిల్లాడికో పిల్లకో చెవులు కుట్టియటం అలాంటివన్నీ ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది అంటే ఇప్పుడు ఆ ముని తపస్సు చేసిన ప్లేస్ ఏంటంటే, మీకు వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో బావి కనపడింది కదా, ఆ బావే ఆ ముని తపస్సు చేసిన ప్లేస్ అనమాట. ఇది ఈ కాకాని యొక్క హిస్టరీ. ఇంకెందుకు ఆలస్యం? హిస్టరీ తెలిసింది కదా, గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. ఫ్రెండ్స్, ఆలయంలోకి వచ్చేసాము.
కానీ ముందొకసారి ఆలయాన్ని అంతా చూసిన తర్వాత ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనానికి వెళ్దాం. ప్రజెంట్ అయితే ప్రదక్షిణ చేద్దాం రండి. ఈ ఆలయంలోనే నాగేంద్ర స్వామి వారి పుట్ట కూడా ఉంది. సో ముందు ఒకసారి నాగేంద్ర స్వామి వారి పుట్ట చూసి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇందాక కథలో మాట్లాడుకునేటప్పుడు మనం బావి గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ బావికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే భరద్వాజ ముని అనేక నదుల్లోని జలాన్ని తెచ్చి ఆ బావిని నింపారని, సో అందువల్ల ఆ బావి చాలా వ్యాధుల్ని నయం చేస్తుందని. అంటే ఆ నీరు, ఆ జలం ఉంటుంది కదా బావిలో, ఆ నీరు చాలా వ్యాధుల్ని నయం చేస్తుందని ఇప్పటికి కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు. ప్రదక్షిణ అయిపోయింది కదా, ఇప్పుడు దర్శనానికి వెళ్దాం రండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి వీడియోలు చాలా కావాలి అనుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదు, మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి దాంట్లో ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు ఫ్యూచర్లో మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.